దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని అలాగే దళితులకు సంబంధించిన ఆస్తులను లాక్కుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ తెలిపారు గుంటూరు జిల్లా వినికొండ మండలం కొత్తపాలెం గ్రామంలో దళిత రైతులకు సంబంధించిన కోర తిరుపతమ్మ మరియు ఆమె కుమారుడుకు చెందిన పొలం నుండి నీరు ఇవ్వలేదన్న కోపంతో అదే గ్రామానికి చెందిన ఆధిపత్య వర్గ సామాజిక వర్గానికి చెందిన పెద్ద సామయ్య మరియు తన భార్య చిన్నమ్మ గురిజాల ఆదిశేషుడు తన భార్య లక్ష్మి చల్లారమణమ్మలు దళిత కుటుంబానికి చెందిన కోర తిరుపుతమ్మ కుటుంబ సభ్యులపై ఆ గ్రామంలో తిరగనివ్వకుండా చేస్తూ బలవంతంగా ఆటోను లాక్కొని చంపుతామనే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు కోర తిరుపుతమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమాచారం మేరకు దళితులపై దడులకు పాల్పడుతున్న వారిని అలాగే దళితులకు సంబంధించిన ఆశలను లాక్కుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదావ్ జాన్పాల్ తెలిపారు నా పేరు గోదా జాన్పాల్ మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఈరోజు గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలో ఏదైతే ఎస్సీ మాలకులానికి చెందిన కౌరవ తిరుపతమ్మ ఆమెకు ఇద్దరు కుమారులుంటే వాళ్ళకు ఉన్నటువంటి పొలం ఏదైతే ఒక యాభై సెంట్లు కలిగిన పొలం ఉందో ఆ యొక్క పొలంలో మరి ఆ పొలం కాని పొలానికి దూరంగా ఉండబడేటటువంటి కమ్మ కులానికి సంబంధించినటువంటి చల్ల పెద్ద సాంబయ్య ఆయనకి సంబంధించిన పొలంలోకి నీళ్లు రావాలి ఆ నీళ్లు కూడా వీళ్లకు ఉండబడేటటువంటి ఆఫీస్ సెంటర్లో ఏదైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో కనపడుతున్నటువంటి పొలం ఉందో ఈ పొలంలో నడి పొలం లేకుండా కాలం కావాలని మరి గత కొన్ని రోజులు రోజులుగా మానసికంగా తిరపతమ్మనే తిరపతమ్మకు సంబంధించిన కొడుకులు ఎవరైతే వీరాంజీ వెంకటేశ్వరులు ఉన్నారో వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ గతంలో కూడా వీళ్ళ మీద ఒక తప్పుడు కేసు నమోదు చేయాలనే కుట్రతోటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెల నాలుగో తేదీన వీళ్లు కాలం ఇవ్వనన్నందుకు మరి వీళ్లు వాళ్ల పల్లెలో నుండి రేషన్ తెచ్చుకోవడానికి వెళ్లినా లేకపోతే రోడ్ల మీద ఎక్కడన్నా కనబడినా మీరు మా ఊళ్ళో మా రోడ్ల మీద మా ప్రాంతంలో తిరగడానికి వీల్లేదని ఒక హుకుంను జారీ చేస్తూ మరి ఆంజనేయులకుబడినటువంటి ఏదైతే ఆటో ఉందో ఆ ఆటోని వాళ్ళ ఇంటికాడ నుంచి రోడ్డు మీద తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఆటో తీసుకెళ్లి లోపల పెట్టండి రాని బెదిరించి భయపెట్టినటువంటి ఏదైతే అగ్రకుల అహంకారి చల్లా పెదసాంబయ్య సాంబయ్య అట్లాగే ఆదిశేషు మరి చిన్న సాంబయ్య చిన్న సాంబయ్యతో పాటు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఎస్ఎస్టీ అట్రాసిటీస్ కేసు కట్టాలని మరి గౌరవనీయులు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే స్పందన పిటిషన్ మరి ఇక్కడ ఏదైతే వినకుండా రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు వచ్చినప్పటికీ ఎప్పటికీ కూడా ఆ కేసును కట్టడంలో పూర్తి స్థాయిలో పోలీసులు వైఫల్యం చెందడంతో పాటు మరి అక్కడ ఉండబడినటువంటి పెద్దలు మరి ఈ తిరుపతమ్మ కొడుకుల్ని తిరుపతిని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ పొలం నుండే వాళ్ళని నష్టపరచాలని వాళ్లు కావాలని ఉద్దేశంతో పంటేసిన పొలంలో కాలో కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు